తెలంగాణ ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి తాము చిత్తశుద్ధితో ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఆగస్టు 15 నుంచి సుపరిపాలన అందిస్తామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నాయని ఆయన వివరించారు. ఆగస్టు నుంచి ప్రజలకు సుపరిపాలన అందిస్తామని, ప్రజలు సుఖంగా బతికే పరిస్థితి కల్పిస్తేనే తమను గౌరవిస్తారని అన్నారు సీఎం కేసీఆర్. ట్రెమెండస్ అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఆల్రెడీ కమిటీ పనిచేస్తూ ఉంది అధ్యక్ష. భారతదేశమే మన దగ్గర నేర్చుకున్నటువంటి అద్భుతమైన పరిపాలన సంస్కరణలు కూడా తెస్తాం. ద రియల్ టైమ్ అడ్మినిస్ట్రేషన్ విల్ బి సీన్ ఫ్రమ్ 15th ఆగస్ట్ అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ స్థానిక సంస్థలకు కూడా కఠినమైన నిబంధనలు పెట్టినాం ఖచ్చితంగా. హరితహారం కార్యక్రమం పెట్టి ఇలా గడ్డాలు పెట్టుకుంటే కూడా చెట్లు పెంచే పరిస్థితి లేదు అధ్యక్ష. నేను స్వయంగా, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వారం రోజుల లోపల ఆ ప్రాధాన్యత నాకు తెలుసు కాబట్టి నేను రివ్యూకి పెట్టుకున్న సబ్జెక్ట్ మొట్టమొదటి హరితహారం సబ్జెక్ట్ అధ్యక్ష. ఇంప్రూవింగ్ గ్రీన్ కవర్ ఇన్ ద స్టేట్, పచ్చదనం పెరగాలి రాష్ట్రంలో పెట్టుకున్నాం. 4000 నర్సరీలు ఏర్పాటు చేసినాం అధ్యక్ష. కోటాను కోట్ల మొక్కలు పెంచుతూ ఉన్నాం. అందులో తమరు కూడా భాగస్వాములైన తమకు తెలుసు. మొక్కలు పెంచి నర్సరీలలో గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, వార్డ్స్కు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ గడ్డాలు పట్టుకుంటాం అధ్యక్ష. పెడితే లేరు,